ఖడ్గం సినిమా రిలీజ్ అయిన టైంలో ఇండస్ట్రీలో కొంచెం బాగా కామెంట్స్ వినపడ్డాయి. తిట్టే తర్వాత చాలా మంది కామెంట్స్ అంటే మర్యాదగా చెప్తున్నాడు, తిట్టేలు భయంకరంగా తిట్టారు. కొంతమంది బూతులు తిట్టారు, కొంతమంది మందలించారు. ఏంటండి పని, మీరు ఇండస్ట్రీ వాడు అయ్యిండు కూడా, అయ్యిండు కూడా ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అది అంటే నవ్వు ఊరుకున్నామండి. లేదా సారీ చెప్పాను, ఇవి మనసులో ఉన్నాయా, దాని ద్వారా చెప్దామని ముందు ప్రిపేర్ అయ్యి మీరు రాసుకున్నారా? అది అలా కాదు. ఖడ్గం ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒకసారి వెళ్ళినప్పుడు, ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆటో స్పేర్ పార్ట్స్ షాపు, ఒక సైకిల్ స్పేర్ పార్ట్స్ షాపులో ఒసామా బిన్ లాడెన్ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఉన్నాడు అప్పుడు. ఓకే, అప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ 10 మంత్స్ అయ్యింది అమెరికా మీద ఆల్ఖైదా ఒసామా బిన్ లాడెన్ చేసిన అటాక్స్. దాన్ని వీడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, అది అందరూ చూస్తున్నారు. దాని తర్వాత మన కార్ దగ్గరికి వచ్చే ప్రయత్నంలో ఒక ఆటో మీద జనరల్ పర్వేజ్ ముష్రఫ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ని ఫోటోగ్రాఫ్ పెట్టి తిరుగుతున్నారు. నాకు కలుక్కు మంది, ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఈ ఫీలింగ్ ఇతనికి ఎందుకు క్రియేట్ అయింది, ఈ సొసైటీ ఎందుకు క్రియేట్ చేసింది, నాకు వీళ్ళు గొప్పవాళ్ళు అని ఎందుకు అనిపిస్తుంది, మనోళ్ళని ఎందుకు చేయట్లేదు అనే ఆలోచన నుంచి దీని మీద ఏదైనా ఒక సినిమా చేస్తే బాగుంటుందని అనుకుని, అప్పుడు ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎక్కడైతే ఇష్యూలన్నీ మాట్లాడగలం అని అంటే, హైదరాబాద్ అయితే స్లీపర్ సెల్స్ అప్పుడు బాగా, ఇప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు ఉండేది, అప్పుడప్పుడు ఈ టెర్రరిజం స్టార్ట్ అవుతుంది. సో ఓల్డ్ సిటీ ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్, అలాగే క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో వీటన్నిటి మీద చెప్దామని అని అనుకునే ప్రయత్నంలో దీంట్లోకి వచ్చింది అన్నమాట. అలాగా బయటకు వచ్చింది. అప్పుడు సినిమా ఫీల్డ్కి రెఫరెన్స్ కింద, రిప్రజెంటేటివ్స్ కింద ఒక వానబి హీరో, వానబి హీరోయిన్, వానబి డైరెక్టర్, వీళ్ళ ముగ్గురు వీళ్ళ సగుల్స్ ఎలాగ పైకి వెళ్ళి సక్సెస్ అవుతారు, అలాగే ఎస్టాబ్లిష్డ్ హీరో, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ మేనేజరు, షూటింగ్స్, వీటన్నిటిలోంచి కథ తీసుకెళ్దామని. ఇతనికి ఓల్డ్ సిటీ అతను ఫ్రెండ్, అతను డబ్బులు ఇస్తూ ఉంటాడు ఇతనికి, భోజనం పెడతా ఉంటాడు. సో అలాంటి ఒక రిలేషన్షిప్ తీసుకున్నప్పుడు ఇందులో ప్లస్ మైనస్లు చిన్న చిన్నగా టచ్ చేసాం, అంతే తప్ప ఎవరినో ఏదో అందామని కాదు.